భోజన కార్మికుల సంబంధించి 3 నెలల నుండి వేతనాలు రాకపోవడం లేదని, అలాగే కోడిగుడ్లు ఇతర బిల్లులను చెల్లించకపోవడంతో మధ్యాహ్న భోజన కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం సిఐటి ఆధ్వర్యంలో మండల రెవెన్యూ అధికారికి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని పలు డిమాండులతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన రంగం జిల్లా కార్యదర్శి గురజాల శ్రీధర్, ఐద్వ సంఘం జిల్లా కార్యదర్శి జవాజి విమల, మధ్యాహ్న భోజన కార్మికులు మేకల కవిత, గడప సంధ్య, రింగు రాధ, పులి వసంత, బండి దేవవ్వ, లావణ్య తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు ఇప్పుడు 3 నెలల ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మరి ఎన్నో పథకాల రూపకంలో కూడా ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్న సందర్భంలో మరి అలాగే ఈ మధ్యాహ్న భోజన కార్మికులను కూడా ఈ ప్రభుత్వం గుర్తెరగాలని చెప్పి ఇప్పటికైనా వారి బిల్లులో వారి పెండింగ్ వేతనాలు ఏవైతే ఉన్నాయో, వారి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వం గుర్తించి సాధ్యమైనంత త్వరలో వీరు నెల 5వ తారీఖు లోపల వీళ్ళ బిల్లులు చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా సిఐటి ఆధ్వర్యంలో మండల రెవెన్యూ అధికారి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కోనరావుపేట మండలంలో ఈ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు గత 6 నెలల నుండి ప్రభుత్వము బిల్లులు లేవు. అసలు బిల్లులు లేకుండా అసలు వాళ్ళు సామాగ్రి షాపులలో కొనుక్కొచ్చి ఏ విధంగా కొనుక్కొచ్చి వాళ్ళు వంట చేసి పిల్లలకి పెడతారు. వాళ్ళే మానసికంగా శారీరకంగా ఈ వంట చేసడంలే అనారోగ్యంకి గురైతే వాళ్ళు ఏ రకంగా ఆరోగ్యంగా ఉంచడానికి వాళ్ళు ఫుడ్ పౌష్టికారం అందుతుందని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. వాళ్లకు వెంటనే బిల్లులు వస్తేనే కనుక సంతోషం కొద్దీ మంచి ఉత్సాహం కొద్ది వంట చేస్తే ఆరోగ్యమైన తిండి పిల్లలకు అందుతుంది. అందుకని వీళ్ళ అనారోగ్యం పాలైనాక పిల్లలకు ఏ రకంగా ఆరోగ్యమైన తిండి వల్ల ఫుడ్ పోషకాహారం అందుతుందని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాము.